ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి పశువుల పాకలకు సంబంధించి, పశువుల ఫామ్స్ కు సంబంధించి షెడ్లను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో తూర్పు ఉత్తరాలు మాత్రమే షెడ్ల యొక్క వాళ్ళను ఏర్పాటు చేయాలా, అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి నివసించేటువంటి గృహాలకు సంబంధించి నైరుతి కిటికీ ఉన్నప్పుడు ఎటువంటి దుష్ప్రభావాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది, గేటు సింహద్వారం పెరడు ద్వారాలకు సంబంధించినటువంటి పారులో ఎదురుగా సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చా, నిర్మాణంలో ప్రహరీకి సంబంధించి మూడు వైపులా ఏర్పాటు చేసుకొని ఒకవైపు ప్రహరీని నిర్మాణం చేయకుండా వదిలివేయవచ్చా, స్థలానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి షేప్స్ లో ఉండడము లేదంటే కర్ణాలు భుజాలు సరి అయినటువంటి విధంగా లేనటువంటి స్థలాలకు సంబంధించి నిర్మాణం చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా పశువుల పాకలకు సంబంధించి, పశువుల ఫామ్స్కు సంబంధించి ఇవాళ రేపు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కావచ్చు, మనీ కొద్దిగా ఎర్న్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, పల్లెటూర్లలో వారి యొక్క సొంత గ్రామములలో వారికి ఉన్నటువంటి పొలాలలో పశువుల ఫామ్స్ ఏర్పాటు చేయాలి, లేదు అంటే డిఫరెంట్ స్మాల్ యానిమల్స్కి సంబంధించినటువంటి ఫామ్స్ కావచ్చు, లేదు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడికి సంబంధించి, తర్వాత కౌజు పిట్టలకు సంబంధించి ఇలాగా ఏదో ఒక ఫామ్స్ రన్ చేస్తూ మనీ ఇంకొంత ఎర్న్ చేయాలన్నటువంటి ఉద్దేశానికి సంబంధించి మంచిగా వ్యాపారం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్కి సంబంధించి, ఆ ఏరియాలో లేనటువంటి వాటికి సంబంధించి, కుందేళ్లకు సంబంధించినటువంటి ఫామ్స్, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది జాబ్స్ వదిలేసి ఫామ్స్ పెట్టుకోవటము, కొంతమంది వ్యాపారాలు చేస్తూనే ఊర్లో జనాలు వాళ్ళకి పనివాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి ఫామ్స్ని ఏర్పాటు చేసుకోవటం ఇట్లాంటివి చేస్తున్నారు. అలాగే ఒక క్లయింటు వారి సొంత గ్రామంలో పశువుల ఫామ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలండి, నేను ఆవులకు సంబంధించి అదేవిధంగా బఫెలోస్కి సంబంధించినటువంటి ఫామ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, ఒక సుమారుగా 30 యానిమల్స్కి సంబంధించినటువంటి ఫామ్ ఒకటి, షెడ్ ఒకటి నాకు కావాలి, అక్కడ రూమ్ ఇవన్నీ కావాలి అని చెప్పేస్తే నేను వాళ్ళ ఊరికి వెళ్ళాను. వెళ్ళేసేసి పొలంలో వారి యొక్క స్థలాన్ని, పొలాన్ని అంతా కూడాను అబ్జర్వ్ చేశాను. చేసి ఫామ్ ఎక్కడైతే బాగుంటుంది, కన్వీనియన్స్ ఉండాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి, స్థలం పొలానికి సంబంధించినటువంటి ఏరియా చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను తీసుకెళ్ళి ఇంకెక్కడో ఇవ్వలేను, రోడ్డుకి ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి దగ్గరగాలోనే నేను ఫామ్ ఇవ్వాలి, అలా కాదని చెప్పేసి పొలం మొత్తానికి నైరుతిలో ఇవ్వాలో లేదంటే పొలం మొత్తానికి ఇంకెక్కడో ఇవ్వాలని చెప్పేసి మనం ఆలోచించాము అని అంటే మాత్రం అది సరైనటువంటి విధానం కాదు. యాక్చువల్గా వీరికి వచ్చినటువంటి పొలంకి సంబంధించినటువంటి రోడ్డు దక్షిణం రోడ్డు కాబట్టి రోడ్డుకి దగ్గరగా నైరుతి భాగంలోనే మొత్తం షెడ్ పడమర వైపుకి బారుగా తీసుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. షెడ్ కావచ్చు, వీరి యొక్క ఆఫీస్ రూమ్ కావచ్చు, లేబర్కి సంబంధించినటువంటి రూమ్స్ కావచ్చు, అవన్నీ కూడా. అయితే ఈ డిస్కషన్లో భాగంగా పశువులకు సంబంధించినటువంటి షెడ్ సుమారుగా ఒక 30 అడుగులు రావడం జరుగుతుంది, విడుతులో వచ్చేసరికి 60 అడుగుల నుంచి 80 అడుగులు రావడం జరుగుతుంది, పొడవ వెడల్పుకు సంబంధించి 30x60 కానీ 80 కానీ తీసుకోవడం జరుగుతుంది పశువుల షెడ్కు సంబంధించి. ఆ షెడ్డుని మీరు రెండు వైపుల షెడ్డు వేసుకోవాలి, రెండు వైపుల వాలు ఉండేలాగా, వెన్నులు ఉండేలాగా షెడ్ తీసుకోవాలని చెప్పేసి నేను డిస్కషన్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటువంటి ఒక షెడ్కు సంబంధించి ఇది చాలా చిన్న షెడ్ సుమారుగా ఒక 25 అడుగులు పొడవు, అదేవిధంగా ఒక 20 అడుగులు వెడల్పు ఉండేటువంటి చిన్న షెడ్ అయితే ఈ డిస్కషన్లో భాగంగా నేను ఈ విషయాన్ని వాళ్ళతో ప్రస్తావించినప్పుడు ఆ ఫామ్ పెట్టాలి అనుకున్నటువంటి వారి యొక్క తండ్రి గారు నాతో చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, సార్ ఎప్పుడైనా కానీ ఈ రేకులు వాలు లేదంటే నీటి వాలు ఫ్లోరింగ్ వాలు ఇవన్నీ కూడా
తూర్పు ఉత్తరాలు మాత్రమే ఉండాలండి, మీరేంటండి తూర్పు వాళ్ళు పడమర వాళ్ళు వేయమంటున్నారు, అట్లా అది తప్పండి, అది చేయకూడదు అని చెప్పేసి నాతో వాదించినటువంటి పరిస్థితి. కేవలం ఏదైనా ఒక నిర్మాణానికి సంబంధించి, షెడ్లకు సంబంధించి పూర్తిగా పడమర ఒక్కవైపు వాళ్ళు, పూర్తిగా దక్షిణం వైపు ఒక్కవైపు వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అది కొన్ని సందర్భాల్లో దోషంగా పరిగణించడం జరుగుతుంది. దట్టు ఫేసింగ్ వచ్చినప్పుడు, పడమర రోడ్డు వచ్చినప్పుడు పడమర వసారా వాలు వసారాలు ఇలాగ తీసుకోవడం జరుగుతుంది, దక్షిణం వచ్చినప్పుడు దక్షిణం రోడ్డుకి వాలు వసారాలు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. వాటికేం తప్పు లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడాను మళ్ళీ వసారా వస్తుంది, బ్యాక్ సైడ్ కూడాను షేడ్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది, కాబట్టి దానికేం తప్పు లేదు. కేవలం ఉత్తరం ఫేసింగ్కో లేదంటే పడమర తూర్పు ఫేసింగ్కో సంబంధించినటువంటి గృహాలకో లేదంటే రోడ్లకు సంబంధించో వెనక వైపుగా పడమర వాళ్ళకి లేదంటే దక్షిణం వాళ్ళకి ఉండేలాగా నిర్మాణాలు చేయడం, అట్లాంటివి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ ఇక్కడ మనకేంటి అని అంటే, రెండు వెన్నులు తీసుకున్నప్పుడు తూర్పు వెన్ను, పడమర వెన్ను, ఉత్తరం వెన్ను, దక్షిణం వెన్ను తీసుకొని వాళ్ళు తీసుకొని షెడ్లు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఆయన నాతో చెప్పినటువంటి ఇంకో విషయం ఏంటి అని అంటే, పూర్వంలో ఇవన్నీ ఇట్లాగా రెండు వైపులు వాళ్ళు ఉండడం వల్లే చాలా మంది సరైనటువంటి విధంగా స్థిరపడలేదని చెప్పేసి, అదే విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పేసి నాతో వాదించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో షెడ్ని నాకు తూర్పు వైపు వాలు ఇవ్వండి తప్పితే మీరు పడమర వైపు వాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి నాతో ఆర్గ్యూ చేసినటువంటి సిచ్యువేషన్. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ కండిషన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, రెండు వైపులా వాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే కన్స్ట్రక్షన్ ఈజీ అవుతుంది, మధ్యలో గ్యాప్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు షెడ్లకు మధ్యలో ఇక్కడ కొంతవరకు ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసి మళ్ళీ పైన సపరేట్ గా కవరింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎయిర్ కు సంబంధించినటువంటి ఫ్లో వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కేవలం ఒక్కవైపు మాత్రమే వాల్ వచ్చినప్పుడు ఎయిర్ ఫ్లోకి సంబంధించి వీళ్ళు పొలాల్లో కట్టుకుంటూ ఉంటారు, కాబట్టి చాలా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆ షెడ్ కూడాను మనం ఎంత స్ట్రాంగ్ గా ఇచ్చినా కూడాను కొన్ని సంవత్సరాల తర్వాత లేదంటే కొన్ని రోజుల తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి స్ట్రక్చరల్ పరిస్థితులు, అదేవిధంగా ఒరిజినల్ గా పాటించాల్సినటువంటి పరిస్థితులు ఏవి కూడాను ఆయన యాక్సెప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు. అలాంటి వాళ్ళని మనం ఏమి చేయలేము, ఇలాంటి వాళ్ళని అలాగ మార్చినటువంటి వాళ్ళదే ఇది పూర్తిగా తప్పు. ఆయన మనసులో లేదంటే ఆయన మెదడులో ఏదైతే వాళ్ళు నింపినటువంటి ఒక విధానం ఉందో, కేవలం తూర్పు మాత్రమే, ఉత్తరం మాత్రమే వాలు ఉండాలి, మిగిలిన ఏవి కూడా వాలు ఉండకూడదు అని చెప్పేసి ఆయనకి ఎవరైతే నూరి పోశారో అటువంటి వాళ్ళని మనం చేతులెత్తి దండం పెట్టాలన్నమాట. పడమర వైపు వాళ్ళు ఎలా తీసుకోవాలి, దక్షిణం వైపు వాళ్ళు ఎలా తీసుకోవాలి అనేది తెలియకపోతే దాన్ని మనం ఏం చేయలేము. తూర్పు వాళ్ళు వచ్చినప్పుడు పడమర వాళ్ళు తీసుకోవచ్చు, అదేవిధంగా ఉత్తరం వాళ్ళు వచ్చినప్పుడు దక్షిణం వాళ్ళు తీసుకోవచ్చు. మీరు పాత కన్స్ట్రక్షన్స్ ఏవైనా అబ్జర్వ్ చేయండి, అన్ని కూడాను అలాగే ఉంటూ ఉంటాయి. రెండు వైపుల వెన్నులు వచ్చినప్పుడు అన్ని కూడాను అలాగే ఉంటాయి, వాటికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత నైరుతి మూలలో కిటికీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంటి హౌస్ కు సంబంధించి సుమారుగా ఒక 8 అడుగులు వెడల్పు ఉండేటువంటి హౌస్ కు సంబంధించి, ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించినటువంటి హౌస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇదంతా కూడాను కిచెన్ అరేంజ్మెంట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కిచెన్ తర్వాత మళ్ళీ ద్వారము, ద్వారం తర్వాత మళ్ళీ ఒక 3 అడుగులు ఖాళీ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అరేంజ్మెంట్ లో ఇక్కడ ఆగ్నేయం కిచెన్ అని చెప్పేసి మీరు అనుకుంటే, ఇక్కడ నైరుతి భాగంలో ఒక కిటికీని ఏర్పాటు చేయించడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. తక్కువ వెడల్పు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏంటి అని అంటే, వెంటిలేషన్ కూడాను కొద్దిగా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దట్టు వీళ్ళకి తూర్పు వైపు, పడమర వైపు ఎటువంటి సెట్ బ్యాక్స్ లేవు వెంటిలేషన్ తీసుకోవడానికి, కాబట్టి వీరికి వేరే ఆప్షన్ ఏమి లేకుండా ఇక్కడే వీళ్ళు ఈ కిటికీని తీసుకున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఏంటి అని అంటే, నైరుతి పూర్తిగా నైరుతి భాగంలో కాకుండా నైరుతి గదిలోనో లేదంటే నిర్మాణంలో నైరుతి వైపుగానో ఒక కిటికీ ఏర్పాటు చేసుకుంటే అది దోషం అని చెప్పేసి అనుకుంటూ ఉంటూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి వాటిలో కొన్ని రకాలైనటువంటి వాస్తవాలు ఉన్నాయి, నేను కాదనటం లేదు. పూర్తిగా నైరుతి మూలక ఆ నుంచి ఏర్పాటు చేసేటువంటి కిటికీ మాత్రమే నిర్మాణంలో స్ట్రక్చరల్ గా చూసినప్పుడు నైరుతి మూలలో వచ్చేటువంటి కిటికీ దోషంగానే ఉంటుంది, వాటి వల్ల ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది 6 అడుగుల కిటికీ, 8 అడుగుల కిటికీ, ఫ్రెంచ్ విండోస్ ఇలాగ చాలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అవన్నీ ఖచ్చితంగా
గృహస్థులకు సంబంధించినటువంటి ఇబ్బందులను తలెత్తేలాగా చేస్తూ ఉంటుంటాయి. యజమానికి బలం లేకుండా ప్రతి ఒక్క పనిలో కూడాను ఇబ్బందుల్ని ఆటంకాలను కలగజేస్తూ ఉండేలాగా ఇంటిలో ఉండేటువంటి పురుషులు మగ సంతతికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కండిషన్లు అబ్జర్వ్ చేస్తే మనకి ఒక చిన్న అవకాశం ఉంది. ఈ అవకాశానికి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ద్వారం పైన అంతా కూడాను ఖాళీ ఉండింది. ఇక్కడ మీరు వెంటిలేషన్ కి సంబంధించి ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ వెడల్పు వచ్చినప్పుడు, సైడ్స్ సెట్ బ్యాక్స్ లేనప్పుడు, ఫ్రంట్ అండ్ బ్యాక్ వెంటిలేషన్ ఉన్నప్పుడు ద్వారాల పైన మీకు వెంటిలేషన్ వచ్చేలాగా మంచిగా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ సైడ్స్ కార్నర్స్ లో ఏర్పాటు చేసేటువంటి కిటికీలు దోషంగా లేకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఈ పర్టికులర్ కేస్ స్టడీకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కిటికీ కొంతవరకు దోషంగా ఉంటుంది, అదేవిధంగా కొంతవరకు దోషంగా లేకుండా కూడా ఉంటుంది. అది ఇక్కడ ఇంకొక వైపు కూడా ఇంకొక కిటికీ వచ్చినప్పుడు బోత్ సైడ్స్ ద్వారానికి అటు ఇటు విండోస్ వచ్చినప్పుడు ఈ విండోస్ అనేవి దోషంగా ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం కేవలం సింగిల్ సైడ్ నైరుతి వైపుకు మాత్రమే ఒకే ఒక్క విండో తీసుకున్నారు కాబట్టి ఈ విండో దోషంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఈ విండోని మూసివేసి ద్వారం పైన లెంటల్ నుంచి పైకి కావచ్చు, ఇక్కడ ఈ ఏరియా అంతా కూడాను వాళ్ళు హోల్ తీసేసుకొని అక్కడ ఒక విండో కావచ్చు, ఐరన్ గ్రిల్ కావచ్చు, ఏదైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే కిచెన్ కి సంబంధించినటువంటి సఫిషియంట్ వెంటిలేషన్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా చేసుకోవడం ద్వారా నైరుతికి సంబంధించినటువంటి దోషం ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి ప్రాబ్లంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉండదు. తర్వాత ఈ నైరుతికి కిటికీలకు సంబంధించి జనరల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా యజమానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మగ సంతతికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మ్యారేజ్ విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అప్పు తెచ్చుకుంటే అప్పు తీర్చేటువంటి పరిస్థితులు అనేది ఆ గృహస్థులకి ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నైరుతి పూర్తిగా మూలలో ఉండేటువంటి విండో మీ ఉన్నటువంటి హౌస్ యొక్క వెడల్పును బట్టి చూసుకున్నప్పుడు ఆ విండో దోషంగా ఉంటుందా ఉండదా అనేటువంటి విషయాన్ని మీకు వచ్చినటువంటి సిద్ధాంతి గారు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో సిద్ధాంతి గారు ఎవరైనా ఆ నైరుతి విండో అది మీకు ప్రాబ్లం అండి అని చెప్పేసి మీకు చెప్పారు అని అంటే మాత్రం దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సింహద్వారము ప్రధాన గేటు, అదేవిధంగా పెరడు వాకిలి, ఇవన్నీ ఒకే లైన్ లో వస్తూ ఉంటాయి. మనకి జనరల్ గా ఏ ఫేసింగ్ సంబంధించినటువంటి హౌస్ అయినా సరే ఇలాగా స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగా చూసుకున్నప్పుడు పెరడు వాకిలి బ్యాక్ సైడ్ గా ఉండేటువంటి అరేంజ్మెంట్స్ చేసుకునేటువంటి క్రమంలో సెప్టిక్ ట్యాంకును అలాగా గేటు, సింహద్వారము, పెరడు వాకిలి అన్ని ఎదురుగా కనపడే విధంగా చూసినప్పుడు చివరిగా సెప్టిక్ ట్యాంక్ కనపడుతూ నిర్మాణాలు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే హౌస్ కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కన్స్ట్రక్షన్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. అది వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ ప్రధాన గేటు వద్ద నుంచి చూసుకున్నప్పుడు నుంచి మొత్తం ఈ చివరి దాకా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా సింహద్వారం ఎదురుగా ఈ ద్వారానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ లో ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది కనబడటం జరుగుతూ ఉంది. ఈ విధంగా సెప్టిక్ ట్యాంకులు అనేది ఉండకూడదు. అదేవిధంగా వీరికి ఈ దక్షిణ భాగం మొత్తం కూడా ఖాళీ ఉండడం జరిగింది. ఈ సెప్టిక్ ట్యాంక్ ని మీరు ఫ్లోరింగ్ నుంచి పైకి తీసుకున్నారు గుంతలు ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో, దక్షిణం వైపు గుంతలు ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఫ్లోరింగ్ నుంచి పైకి సెప్టిక్ ట్యాంక్ ని కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ఎలాగో హైట్ లో ఉంది కాబట్టి సెప్టిక్ ట్యాంక్ యొక్క హైట్ ని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూమ్ కంటే కొద్దిగా డౌన్ గా పెట్టేసి ఫ్లోరింగ్ నుంచి పైకి ఇదంతా కూడాను సెప్టిక్ ట్యాంక్ ని ఏర్పాటు చేశారు. సుమారుగా ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను కూడా ఒక వీడియో చేశాను ఫ్లోరింగ్ నుంచి పైకి సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. అదేవిధంగా రాక్ ఏరియాస్ లో గుంతలు రానటువంటి ప్రదేశాలు ఉంటూ ఉంటాయి, గుంతలు తెగనటువంటి ప్రదేశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నేను కూడాను ఒక వీడియో చేశాను. ఫ్లోరింగ్ లెవెల్ నుంచి పైకి సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. కానీ అలాగే ఏర్పాటు చేసుకున్నప్పుడు ద్వారాల యొక్క పారులో మాత్రం, అలైన్మెంట్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సెప్టిక్ ట్యాంకులు అనేది రాకూడదు. అలాగ వచ్చింది అని అంటే దానికి సంబంధించి ఏదో ఒక అరేంజ్మెంట్ మళ్ళీ మీరు చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఈ పర్టికులర్ కేసులో నేను చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే కంప్లీట్ గా ఇంకా బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లేలాగా కాకుండా బ్యాక్ సైడ్ ప్రహరీ గోడ పెట్టేసామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ దక్షిణం వైపు వీరికి ఇదంతా స్థలం ఖాళీ ఉండి
నిర్మాణమంతా కూడాను ఉత్తరంలో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. దక్షిణం వైపు ఎక్కువగా ఖాళీ ఉంచుకొని నిర్మాణం మొత్తం ఉత్తరంలో ఏర్పాటు చేసుకున్నారు అని అంటే ఇంటి యజమానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులకు సంబంధించి మరణం దాకా దారితీసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అనారోగ్యాలకు ఎక్కువగా తీవ్రంగా ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను దక్షిణ భాగాన్ని ఎక్కువగా ఖాళీ వదిలిపెట్టడము, అదేవిధంగా సింహద్వారాలకి ఎదురుగా సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేయించడం ఇట్లాంటివి చేశారు అని అంటే గృహస్థులకు సంబంధించి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, తీవ్రమైనటువంటి ఆర్థిక బాధలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కొన్ని సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటి యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు మనం గమనించడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సెప్టిక్ ట్యాంకులు కావచ్చు, ఖాళీ ప్లేసులు కావచ్చు, ఈ ఏర్పాటు చేసేటువంటి వాటికి సంబంధించి మీరు సరైనటువంటి విధంగా ఆ అరేంజ్మెంట్ ని చేసుకోగలగాలి. ఒకవేళ మీకు ఉన్నటువంటి పరిస్థితులు ఆ నిర్మాణానికి సంబంధించి, స్థలానికి సంబంధించి దోహదపడినప్పుడు వాటిని ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయాలను సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకొని ఆ దక్షిణ వైపు ఖాళీయో లేదు అని అంటే పడమర వైపు ఉండేటువంటి ఖాళీలో వాటిని ఏ విధంగా చేసుకోవాలనేటువంటి వాటి విషయాలకు సంబంధించి తెలుసుకొని అవి ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీకు ఆ దక్షిణం ఖాళీ, పడమర ఖాళీలకు సంబంధించినటువంటి దోష తీవ్రతలు మీరు అనుభవించకుండా, లేదు అని అంటే ఆ దోష తీవ్రత యొక్క ఇంటెన్సిటీ తక్కువ మాత్రమే మీరు ఫేస్ చేసే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడు వైపులా ప్రహరీలు ఏర్పాటు చేసుకొని ఒకవైపు ప్రహరీ ఏర్పాటు చేయకుండా ఉండవచ్చు. జనరల్ గా ఏం చేస్తూ ఉంటారంటే హౌసెస్ ఏర్పాటు చేసేటప్పుడు ఉత్తరం ఫేసింగ్ అయినా, తూర్పు ఫేసింగ్ అయినా, పడమర ఫేసింగ్ అయినా, దక్షిణం ఫేసింగ్ అయినా, తూర్పు వైపు గల్లీయో లేదంటే ఉత్తరం వైపు గల్లీయో తీసుకున్నప్పుడు ఏం చేస్తుంటారంటే పక్కన వాళ్ళ ఉన్నారు యొక్క వాళ్ళ యొక్క గోడల్ని హద్దుగా చేసుకుంటూ మిగిలిన మూడు వైపులు గోడలు పెట్టేసి తూర్పు లేదంటే ఉత్తరాలు ప్రహరీలు పెట్టకుండా వదిలేస్తూ ఉంటూ ఉంటారు. అలా చేసినప్పుడు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, మామూలుగా కాంపౌండ్ నుండి మన కాంపౌండ్ నుండి పక్కన వాళ్లే కాంపౌండ్ పెట్టుకోకుండా మన కాంపౌండ్ ని వాళ్ళ కాంపౌండ్ గా వాడుకున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి సెప్టిక్ ట్యాంకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లు, ఇట్లాంటివి వాటర్ సంపులు అన్ని కూడాను మనకి దోషంగా ఏర్పడి వాటి యొక్క ఫలితాలు మనం అనుభవిస్తామని అనుకున్నప్పుడు అదే అటువంటి కండిషన్ కి సంబంధించి మనమే ప్రహరీ గోడను ఏర్పాటు చేయకుండా నిర్మాణాన్ని వాళ్ళ పక్కన ఇంటి వాళ్ళ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి గోడలని మన ఇంటి గోడగా వదిలిపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ యొక్క ఎఫెక్ట్, ఆ కన్స్ట్రక్షన్ ఎటువైపు ఉండింది, కన్స్ట్రక్షన్ యొక్క హైట్ ఎక్కువ ఎటు ఉండింది, ఎందుకంటే మన హౌస్ మొత్తం లెంత్ లో కావచ్చు, విడ్త్ లో కావచ్చు, ఉత్తరం వైపు కావచ్చు, తూర్పు వైపు కావచ్చు, ఆ పక్కన ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్ కొన్ని సందర్భాల్లో ఒక్కటే ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో రెండు మూడు ఉండొచ్చు, వాటి యొక్క ఫ్లోరింగ్స్ హైట్ ఎక్కువ ఉండొచ్చు. మనం ఎప్పుడైతే ప్రహరీని ఏర్పాటు చేసుకోమో అటువంటి పరిస్థితుల్లో మనం వారి యొక్క ఫ్లోరింగ్స్ కు సంబంధించిన ఎఫెక్ట్, ఇంటి హైట్ కు సంబంధించినటువంటి ఎఫెక్ట్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కు సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో రేర్ కేసెస్ లో ఏమవుతుంది అని అంటే ఆ పక్కనే మన సైట్ ఉంటూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి క్లయింట్ హౌస్, మనం ప్లానింగ్ కి సంబంధించినటువంటి సజెషన్స్ ఇచ్చాము, కంప్లీట్ ప్లాన్ మనం ఇవ్వలేదు. ఇంజనీరింగ్ కి సంబంధించి వాళ్ళు ఒక ప్లాన్ తీసుకున్నారు, రోడ్డు వైపుకి ఒక షాపు, మధ్యలో మెట్లు, తర్వాత బ్యాక్ సైడ్ హౌస్ తీసుకున్నారు. ఇది ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించినటువంటి సైటు. అదేవిధంగా తూర్పు ఫేసింగ్ కి సంబంధించి కూడా ఇలాగ ఎల్ షేప్ గా వీళ్ళకి మొత్తానికి సంబంధించినటువంటి ఒక సైట్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి నేనేం చెప్పాను అంటే ఈ ఆగ్నేయం పెరిగే విధంగా ఉంటుంది, ఈ కార్నర్ లో ఈ సైట్ అంతా కూడాను తూర్పు రోడ్డుకు వదిలేసేసి ఇటు ఉత్తరం రోడ్డు వైపుకి ఈ సైట్ అంతా కూడాను మీరు నిర్ణయించుకొని మూలమట్టాలు అవన్నీ చేసేసుకొని ప్లానింగ్ అంతా చేసుకోండి అని చెప్పేసి చెప్పాను. అలాగే ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాన్ లో కూడా చిన్న చిన్న చేర్పులు మార్పులు చెప్పాను. తర్వాత ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ఆయన మళ్ళీ నాకు కాల్ చేశారు, సార్ మీరు ఒకసారి వచ్చి వెళ్ళండి, కొద్దిగా ఇబ్బందులుగా ఉందంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకేం అర్థం కావట్లేదు, మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు కాబట్టి ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి, ఇంకేమైనా ఉంటే చేర్పులు మార్పులు ఉంటే చేసుకుంటానండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తీరా నేను వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన చేసినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఇలాగ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి మొత్తం కూడాను బ్రిక్ వర్క్ ఆయన కన్స్ట్రక్షన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలరు, బ్లూ కలరు, తర్వాత పింక్ కలర్ కు సంబంధించి ఇదంతా కూడాను ఆయన వాల్ కాదు, కానీ ఆయన ఏం చేస్తున్నారు అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాల్స్ కు సంబంధించి ఇదంతా కూడాను
ఆయన వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి హౌస్ కు సంబంధించి అయితే జాయింట్ వాల్ కూడా ఆయనకు ఉందని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ గ్రీన్ కలర్ లో ఆల్రెడీ ఇదంతా సైట్ వాళ్లే కాబట్టి దీనివల్ల ఏమైపోయింది అని అంటే ఈ టోటల్ కన్స్ట్రక్షన్ కి ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి ప్రభావం అనేది వారి పైన ఏర్పడడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అదర్స్ హౌస్ దగ్గర నుంచి ఇలాగ మొత్తం మీరు ఒక లైన్ గా మీరు హౌస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే కరెక్ట్ గా ఈ షాప్ దగ్గర నుంచి రోడ్ ఫేసింగ్ వైపు ఉన్నటువంటి ఈ ముక్కంతా కూడాను ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి దోషం వచ్చింది. ఎందుకు అనంటే ఇక్కడ ఈ అదర్స్ హౌస్ లో కూడాను వీరికి జాయింట్ వాల్ ఉంది, అదేవిధంగా పక్కన వీరి ఓన్ సైట్ ఉంది, తర్వాత ఇవి రెండు ఒకటే పార్క్ ఉన్నాయి. వీటి రెండింటికి ఈ టోటల్ సైట్ కి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కాంపౌండ్ బౌండరీస్ కి అబ్జర్వ్ చేసినప్పుడు ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి దోషం ఈ ముగ్గురికి వర్తిస్తుంది. అలాంటప్పుడు గృహంలో నివసించేటువంటి వారికి సంబంధించి మ్యారిటల్ ఇష్యూస్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్, బ్యాంకింగ్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఇంట్లోకి వెళ్ళి అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నాతో చెప్పినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, సార్ హౌస్ మొదలు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి తమ్ముడికి మ్యారేజ్ సెట్ అయింది, మ్యారేజ్ చేసేసాము, తర్వాత ఇప్పుడు హౌస్ అంతా కంప్లీట్ అయిపోయి ఇందులోకి వచ్చాము, ఇందులోకి వచ్చిన తర్వాత ఆ మ్యారేజ్ మా తమ్ముడికి మ్యారేజ్ చేసాం కదండి, ఇప్పుడు ఆ మ్యారేజ్ అనేది ప్రాబ్లంగా ఉండింది, అమ్మాయి తరపు నుంచి కొద్దిగా ప్రాబ్లం ఉండింది అని చెప్పేసి ఆయన నాతో చెప్పడం జరిగింది. తర్వాత నేను ఆయనకి చెప్పాను ఈ తూర్పు వైపు ప్రహరీ ఎందుకు పెట్టలేదు అని నేను అడిగితే, గల్లీ చిన్నగా ఉంది కదా, ఎలాగూ మనకి కాంపౌండ్ లో పక్కన ఉన్నటువంటి హౌసెస్ లో సగం వాల్ వస్తుంది కాబట్టి వాళ్ళ వాల్స్ లో మన సొంత గోడే ఉంది కదా అని చెప్పేసి గోడ పెట్టలేదండి నేను అని చెప్పేసి చెప్పారు. నేను ప్రీవియస్ గా ప్లానింగ్ కి వెళ్ళినప్పుడు చేర్పుల మార్పులకు సంబంధించి వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడానికి వెళ్ళినప్పుడే మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అన్ని వైపులా ప్రహరీలు పెట్టాలి, గోడలు పెట్టాలని చెప్పేసి నేను ప్రీవియస్ గానే చెప్పాను వాళ్ళకి. బట్ కానీ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఖర్చు మిగులుతుందనో లేకపోతే నడిచేటప్పుడు ఆ చేతులకి తగులుతుంది గోడ అని చెప్పేసో ఏ ఇతర కారణాల చేతనో వాళ్ళు ఏం చేశారంటే గోడ పెట్టలేదు. ఆ గోడ పెట్టకపోవడం వల్ల ఉత్తర వాయువం పెరిగినటువంటి దోషం ఈ టోటల్ వీటన్నిటికి అబ్జర్వ్ చేస్తే రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దానికి గల కారణం కూడాను ఈ గ్రీన్ కలర్ వాల్, బ్లూ కలర్ వాల్స్ లో రెండిట్లో వాళ్ళకి జాయింట్ గోడ ఉండడం జరిగింది. ఈ జాయింట్ గోడ వల్ల ఇదంతా ఒక బౌండరీగా క్రియేట్ అయిపోయి ఉత్తర వాయువం పెరిగినటువంటి దోషం అనేది ఏర్పడడం జరిగింది. కాబట్టి మూడు వైపుల ప్రహరీలు పెట్టి ఒకవైపు ప్రహరీ పెట్టకుండా వాటిని వదిలేశారు అని అంటే ఈ జాయింట్ వాల్స్ వచ్చినప్పుడు వాటి యొక్క ప్రాబ్లమ్స్ యొక్క తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మన వీక్షకులు కావచ్చు, మన ద్వారా ప్లానింగ్స్ తీసుకునేటువంటి వారు కావచ్చు, పక్కన జాయింట్ వాల్ ఉంది కదా అని చెప్పేసి గోడలు పెట్టకుండా వదిలేశారు అని అంటే మాత్రం ఒకవేళ మనం అన్ని పాసిబిలిటీస్తో మంచిగా నిర్మాణం చేసుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఒక సమస్యలు, అవి ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు, బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఆ పర్టికులర్ కండిషన్లో అక్కడ ఏర్పడినటువంటి దోషాన్ని బట్టి గృహస్థులు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని అవాయిడ్ చేయండి. మూడు వైపుల ప్రహరీలు కట్టడము, రెండు వైపుల ప్రహరీలు కట్టడము, కొంతమంది ఒకవైపే ప్రహరీ కడుతూ ఉంటుంటారు, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. మన సొంత ఇంటికి నాలుగు వైపులా మన ప్రహరీలు మనకు ఉండాలి, మన హద్దులు మనకు ఉండాలి. పక్కన మనకి జాయింట్ వాల్ ఉన్నప్పటికీ కూడాను జాయింట్ వాల్ వదిలేసేసి మన ప్రహరీ మనం కట్టుకోవాలి. ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు మన జాయింట్ వాళ్ళకి సంబంధించినటువంటి స్పేస్ మనకిస్తే దాన్ని మనం మళ్ళీ కరెక్ట్గా అలైన్ చేసుకొని గల్లీ పెరిగేలాగా మళ్ళీ మనం వాల్ అనేది పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి, లేకపోతే మాత్రం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక స్థలానికి సంబంధించి సరైనటువంటి విధంగా లేనటువంటి స్థలాలకు సంబంధించి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30 అడుగులు వెడల్పు, 38 అడుగులు పొడవుకు సంబంధించినటువంటి టోటల్ ప్లానింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 1 BHKకి సంబంధించి పల్లెటూరులో మనం ఇచ్చినటువంటి ప్లానింగ్ కి సంబంధించి పంచా పూజ గది, కిచెన్, లివింగ్ స్పేసు, బెడ్రూము, టాయిలెట్, తర్వాత స్టేర్ కేస్ తర్వాత మొత్తం కొద్దిగా ఖాళీ. పల్లెటూరులో ఏంటి అని అంటే కొద్దిగా ఎక్కువ ఓపెన్ స్పేస్ అడుగుతూ ఉంటుంటారు, ఇంట్లో బాత్రూమ్స్ వద్దని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు, పంచ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. కాబట్టి నేనేంటి అని అంటే మొత్తం ఈ విధమైనటువంటి ప్లానింగ్ అనేది వాళ్ళకి ఇచ్చాను. ప్రీవియస్గా ఒక వేరే ప్లాన్ ఇచ్చాను, తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళ అబ్బాయికి ఆ ప్లాన్ పంపించినప్పుడు ఆ ప్లాన్లో సార్ నాకు ఇట్లా వద్దులేండి, కొద్దిగా ప్లానింగ్ మార్చండి, ఇంక వేరే ఏదన్నా వస్తుందంటే
మరలా నేను ఈ ప్లాన్ పంపించాను. మొదటగా ఆ ప్లాన్ ఇచ్చేటువంటి సందర్భంలో నేను చాలా ఇంట్రెస్ట్తో ప్లాన్ ఇవ్వాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటుంటారు, స్నేహితులు లేకపోతే ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు మేస్త్రులు ఈ ప్లాన్ ఇచ్చేటువంటి సందర్భంలో డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. డిస్టర్బ్ చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంతా పోతుంది, ఆ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఇవ్వాలనేటువంటి ఇంట్రెస్ట్. అట్లాంటప్పుడు కొన్ని కొన్ని విషయాలను వదిలేస్తూ వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది. మనం చెప్పినప్పుడు కొన్ని పాయింట్లు వినాలి, వినకుండా ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఎవరైనా అన్నట్లయితే మాత్రం నాకు ఆ పేషెన్సీ తగ్గిపోయింది అని అంటే మాత్రం ప్లానింగ్లో వదిలేయడం జరుగుతూ ఉంటుంది. అది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ కేస్ స్టడీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వాళ్ళని నేను ఒప్పించడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. నా సహనం కోల్పోయినప్పుడు మాత్రం ప్లానింగ్లో చాలా వరకు వదిలేస్తూ ఉంటుంటాను. తర్వాత ఆ ప్లానింగ్ ఇచ్చినటువంటి ప్లానింగ్ నాకే నచ్చలేదు కానీ వాళ్ళు ఆ ప్లానింగ్ తీసుకున్నారు. తర్వాత ఆ ప్లాన్ని వాళ్ళ అబ్బాయికి సిటీలోనే ఎక్కడ ఉండే వాళ్ళ అబ్బాయికి పంపించారు. పంపించిన తర్వాత ఆ ప్లాన్ మొత్తం కూడాను ఆయన చూసి, సార్ నాకు ఇట్లా కాదండి, సపరేట్ పూజ గది కావాలి, తర్వాత పంచ కావాలి, కొద్దిగా వచ్చినప్పుడు బాగుండాలండి, చూసేదానికి కూడా బాగుండాలి, కాబట్టి ప్లానింగ్కి సంబంధించి ఇంకొద్దిగా మాడిఫికేషన్స్ చేయండి సార్ అని చెప్పేసి ఆయన అడగడంతో మళ్ళీ నేను ప్లాన్ నాకున్నటువంటి ఇంట్రెస్ట్తో మళ్ళీ ప్లానింగ్ అంతా చేశాను. ఈ విధమైనటువంటి ప్లానింగ్ ఇచ్చాను. అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ కూడా ఆలోచించాలి. నాలుగు వైపుల గల్లీలు ఇవ్వాలంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. నేను నాలుగు వైపుల గల్లీలను ప్రిఫర్ చేసినా కూడాను అక్కడ వాళ్ళు నాలుగు వైపుల గల్లీలు తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా లేరు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చినటువంటి ప్లాన్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్, పూజ, పంచ, అదేవిధంగా మాస్టర్ బెడ్రూము, లివింగ్ స్పేసు, తర్వాత టాయిలెట్, టాయిలెట్ని కూడా మనం ఇంటికి ఆనుకోకుండా ప్రహరీ గోడకు ఆనుకోకుండా ఇచ్చినటువంటి టాయిలెట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ వీరికి వచ్చినటువంటి స్థలం ఏమో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ ఎల్లో కలర్ లైన్ లో బార్డర్స్ లో ఉన్నటువంటి సైట్ వీరి యొక్క సైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టోటల్ సైట్ కి సంబంధించి నేను ఇక్కడ పింక్ కలర్ లో ఈ లైన్ మొత్తాన్ని ఇవ్వడం జరిగింది, సైట్ కి సంబంధించినటువంటి లైన్. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్లో కలర్ లైన్ తర్వాత బార్డర్స్ తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో కొద్దిగా ఉండడం జరిగింది. ఇదంతా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ అనుకోండి, వీరికి సంబంధించింది కాదు. ఇందులో ఒక బావి ఉండడం జరిగింది, అంత అన్వాంటెడ్ గ్రాసు చెట్లు ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. కాబట్టి డైరెక్ట్గా పడమర వైపు బావిని ఆనుకొని నిర్మాణం కరెక్ట్ కాదు, ఆ విధంగా నిర్మాణం ఇవ్వకూడదు. కాబట్టి మనం చేసినటువంటి పద్ధతి ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ పశువులు ఇట్లాంటివి ఉండడం జరిగింది. ఒక స్టోర్ రూము, పశువుల షెడ్ ఇచ్చి పశువుల షెడ్కి ఇంటికి మధ్యలో ఒక 4.5 అడుగులు ఖాళీ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా హౌస్ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు హౌస్ కు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ అరేంజ్మెంట్ సెటప్ కూడాను ఏ విధంగా మనం చేసామనేది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ప్రస్తుతం వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఆ అరేంజ్మెంట్స్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అయితే ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో వచ్చేటువంటి సైట్లకు సంబంధించి మనం హ్యాండిల్ చేసేటప్పుడు వీళ్ళు మొదటగా నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే ఈ రోడ్డు వైపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా దక్షిణం రోడ్డు. ఇక్కడ వచ్చినటువంటి రోడ్డు అంతా దక్షిణం రోడ్డు, పర్సనల్ రోడ్డు. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి రోడ్డు అంతా ఇటువైపు బావి వైపు వచ్చినటువంటి రోడ్డు అంతా పడమర వైపు రోడ్డు. కానీ ఇక్కడ పేరుకి మనం దక్షిణం పడమరలు అని చెప్పుకున్నప్పటికీ కూడాను అక్కడ వారికి ఉన్నటువంటి ఆ టోటల్ డిగ్రీస్ పరంగా చూసుకుంటే దక్షిణం వైపు ఉన్నటువంటి హద్దును బేస్ చేసుకున్నప్పుడు సుమారుగా 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్యలో అక్కడ డిగ్రీలు రావడం జరిగింది. తర్వాత నేను అలాగైతే కష్టం అని చెప్పేసి ఈ సైట్లో ఇటంతా కూడాను ఈ భాగం అంతా కూడాను సుమారుగా 8-9 అడుగుల పైనే వదిలేసేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి లైన్కి సంబంధించినటువంటి దాన్ని నేను మూలమట్టానికి సరిచేయించడం జరిగింది. సరిచేయించినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ లైన్ అంతా కూడాను 21 డిగ్రీలు 22 డిగ్రీలు వచ్చింది. యాక్చువల్గా వీరి ఊరు మొత్తం కూడాను 21 నుంచి 22 డిగ్రీల్లోనే మొత్తం 90% హౌసెస్ అన్ని కూడాను అదే డిగ్రీలో ఉండడం జరిగింది. కాబట్టి నేను కూడాను ఇక్కడ వీరికి పాసిబిలిటీ ఇలాగే ఉంది కాబట్టి ఉత్తరం వైపు గోడ కూడాను వారికి అదే విధంగా ఉండడం వల్ల నేను అదే డిగ్రీలకి దాన్ని మొత్తాన్ని కూడా సెట్ చేసి ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్లానింగ్ కండిషన్స్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి స్థలం ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఊరు మొత్తం ఎలాగుంది, కొన్ని సందర్భాల్లో ఊరిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఊరు మొత్తం ఎన్ని డిగ్రీలు ఉందో, కాబట్టి వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ మనం ఇచ్చినటువంటి ప్లాన్ అనమాట ఇదంతా కూడా. తర్వాత రెండోసారి ఇచ్చినటువంటి ప్లాన్ ఈ ప్లాన్ అంతా, మొదటిసారి ఇచ్చినటువంటి ప్లాన్ నాకే నచ్చలేదు అందుకే నేను ఆ ప్లాన్ కూడా మీకు ఇక్కడ
చూపించడం జరగటం లేదు. ఇక్కడ మాత్రం తర్వాత కొన్ని మంచి పాసిబిలిటీస్తో మనం తర్వాత ఇచ్చినటువంటి ప్లాన్ ఈ ప్లాన్. దీంట్లో వారికి కావాలంటే 4 అంగుళాల గోడలు, పిల్లర్ల దగ్గర వచ్చినటువంటి 4 అంగుళాల గోడలను 9 అంగుళాలుగా కూడాను కావాలంటే ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లర్ అనేది బయటికి కార్నర్ వచ్చింది కాబట్టి అలా కాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గోడ కూడా పెట్టుకోమని చెప్పాను. లేదు మీకు స్పేస్ కావాలి అని అంటే కింద ఒక బార్డర్ వరకు మొత్తం కూడాను 9 అంగుళాలు గోడ పెట్టేసేసి పైన కావాలంటే 4 అంగుళాలు గోడ పెట్టుకోండి అని చెప్పి కూడాను అలాగ చెప్పడం జరిగింది. అంటే ఈ నిర్మాణాలకు సంబంధించి, ఈ సైట్కు సంబంధించి, సైట్ కరెక్షన్ చేసుకునే దానికి సంబంధించి, ప్లానింగ్ చేసుకునే దానికి సంబంధించి కొన్నిసార్లు అంత తొందరగా అంత ఈజీగా అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ వేరే ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ ప్రకారమే కొంతమంది ప్లాన్లు కావాలనుకుంటూ ఉంటుంటారు. కాబట్టి అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో మాకు ప్రాబ్లం అవుతూ ఉంటూ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ ప్లాన్ ఇవ్వకుండా వస్తే మేము స్పెండ్ చేసిన టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా ఇటువంటి ఎర్నింగ్ లేకుండా వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు తప్పక మామూలుగా కూడాను ప్లాన్స్ ఇచ్చేసి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటుంటాయి. వీడియోలో కొంతమంది వీడియోలో చెప్పచ్చు ప్లాన్ అనేది కరెక్ట్గా మనం ఇవ్వాలనుకున్నప్పుడు యజమానులు ఒప్పుకోకపోతే, యజమాని సహకరించకపోతే అవసరమైతే ప్లాన్ వదిలేసి రాండి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటూ ఉంటారు. కాకపోతే ప్రాక్టికల్ కండిషన్స్లో వాళ్ళు ఎవరు కూడా ఏ సిద్ధాంతి కూడా అక్కడ ఆ ప్లాన్ ఏమి వదిలేసి రారు, ఖచ్చితంగా ప్లాన్ ఇచ్చేసి వస్తుంటారు. అట్లాంటి ప్లాన్లు ఇచ్చి వచ్చినటువంటి మంచి మాటలు చెప్పి ప్లాన్లు ఇచ్చి వచ్చినటువంటి సిద్ధాంతులు నేను చూడడం జరిగింది. ఆ ప్లాన్లు నేను మళ్ళీ వాటిని మళ్ళీ మోడిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ ప్రాక్టికల్గా మాట్లాడుకున్నప్పుడు వర్కౌట్ కావు. నేను వీడియోలో ఏ విషయాలు మీకు షేర్ చేసినా, ఎక్స్ప్లెయిన్ చేసినా ప్రాక్టికల్ కండిషన్స్ని మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. దట్టు నేను ఫేస్ చేసినటువంటి థింగ్స్, ఆ ప్రాక్టికల్ కండిషన్స్ వాటిని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతే తప్పితే ఊహలతోనో లేకపోతే ఇంకో విధంగానో మాత్రం నేను ఎక్కడా కూడాను విషయాలను కావచ్చు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు జరగదు. మొదట్లో నేను కూడా కొన్ని ప్లాన్స్కి సంబంధించినటువంటి చాలా ఆర్గ్యుమెంట్స్ చేశాను, ప్లాన్ ఇలా కాకపోతే నేను ఇవ్వనని చెప్పాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీతో ఇట్లాంటి విషయాలు షేర్ చేసుకున్నాను. బట్ కాకపోతే ఫైనల్గా నేను కాకపోతే ఇంకొక సిద్ధాంతం వచ్చి ప్లాన్ ఇస్తాడు. ఇట్లా ఒక మంచి మాటలు చెప్పేటువంటి ఏ సిద్ధాంతి కూడాను అక్కడ ప్రాక్టికల్ కండిషన్లో మాత్రం ఆయన ప్లాన్ వదిలేసుకొని ఎవరూ రారు. కాకపోతే నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, నేను కూడా యజమాని వినకపోతే మామూలుగానే ప్లాన్ ఇచ్చి వస్తానని చెప్పేసి చెప్తున్నాను. కాకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు కూడాను ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయరు, చెప్పడం మాత్రం ప్లాన్ వదిలేసి రావాలని చెప్తుంటారు. తప్పితే ప్రాక్టికల్గా మాత్రం ఆ ప్లాన్ ఎవడు కూడా వదిలేసి రారు. కాబట్టి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోండి వీక్షకులు. వీడియోలో చెప్పినటువంటి అన్ని విషయాలతో అన్ని అంశాలను మీకు సరిపెట్టేలాగా ప్లానింగ్ ఇవ్వడానికి అన్ని సందర్భాల్లో సాధ్యపడదు. లేదు వీడియోలో ఇంకా సిద్ధాంతి గారు చాలా మంచిగా చెప్పారు కాబట్టి ఆయన పిలిపించుకోవాలని చెప్పేసి పిలిపించుకున్నారని అనుకోండి, ఆయన చెప్పినటువంటి విషయాలను వినడానికి ప్రయత్నించండి. మీ ప్రాక్టికల్ సైట్కి సంబంధించి, ఉన్నటువంటి డిగ్రీస్కి సంబంధించి, ప్లానింగ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని విని దాన్ని అటువంటి ప్లాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. లేదు అని చెప్పేసి మీ సొంత అభిప్రాయాలు, మీ అవసరాలు ఆయన పైన రుద్దినప్పుడు మాత్రం ప్లానింగ్స్ అన్నీ కూడా మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ సిద్ధాంతి వచ్చినా ఇదే జరుగుతుంది, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. చెప్పడానికి వీడియోలో ఎవరైనా కానీ అన్ని విషయాలు చెప్తారు, కానీ ప్రాక్టికల్గా మాత్రం ఎవరు కూడా ప్లాన్లు అయితే వదిలేసి రారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.